ಬದುಕಮ್ಮ ಬದುಕಮ್ಮ ಮಾನಲ್ಲಿ ಬದುಕಮ್ಮ ತಂಗಳ್ಳೋ ದುರಿಕಿನ ತಲ್ಲಿ ಮಾನಲ್ಲಿ ಬದುಕಮ್ಮ Thank you.
కింద ఉయ్యాలు పుస్తనే కట్టించే ఉయ్యాల కూతమామిడి కింద ఉయ్యాలు పుస్తనే కట్టించే ఉయ్యాల 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 ముత్యాల తమ్రాలు ఉయ్యాలు ఉయ్యాల ముంటంగా పోయించే
నమస్తే, నేను రామచంద్రారెడ్డి ఏడే, తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో 2017 సంవత్సర అధ్యక్షుడిని. మొదటగా ఈ ప్రోగ్రామ్ చూస్తున్న TV5 ప్రేక్షకులకి మరియు TAC బతుకమ్మ మరియు దసరా వేడుకలకు విచ్చేసిన అతిథులందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ఈరోజు మేము బతుకమ్మ పండుగని తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ మరియు ఆటా తెలంగాణ అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ వారి సహకారాలతో చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. స్థానిక బాలాజీ టెంపుల్లో ఈరోజు మేము 1000 మంది అతిథులతో బతుకమ్మ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. పూలను పూజించే సంస్కృతి మన తెలంగాణది. తెలంగాణ ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలకు, కట్టుబాట్లకు నిలువెత్తు నిదర్శనము. గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు సత్యనారాయణ రెడ్డి కందిమల్ల. నేను అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఇప్పుడు. ఈరోజు మేము అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ USAలో వివిధ నగరాల్లో, దాదాపు 20 నగరాల్లో బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాము. అక్కడి ప్రతి సిటీలో ఉన్న లోకల్ తెలంగాణ అసోసియేషన్తో కలిపి అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ అండ్ ఈ బతుకమ్మ మరియు దసరా పండుగను చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటూ మన సంస్కృతి, కళా, సాహిత్యం, అలాగే మన సాంప్రదాయాన్ని, తెలంగాణ సాంప్రదాయాన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో కూడా ప్రోత్సహించి తన పైకి తీసుకొని రావాలని చెప్పి మన NRI పిల్లల మధ్యలో నేర్పించాలని చెప్పి ముందుకు వస్తుంది. దీనిలో భాగంగా మేము దాదాపు 2 వారాల నుంచి
ఈ ప్రోగ్రామ్స్ వివిధ సిటీల్లో చేస్తున్నాము. అలాగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మిడిల్ ఈస్ట్లో కూడా మేము కలిసి చేస్తున్నాము. అందరికీ నమస్కారములు. నా పేరు జ్యోతి చింతలపాణి. 2018 సంవత్సరంలో నేను టీఏజీసీ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపడతాను. అందరికీ, తెలుగు ప్రజలందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ఈ ముఖ్యంగా మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఈ సంవత్సరము చాలామందితో ఇక్కడ అరోరా టెంపుల్లో, బాలాజీ టెంపుల్లో చాలా ఘనంగా పండగ జరుపుకుంటున్నాము. ఈ ముఖ్యంగా ఈ పండగ మా ఈ సంవత్సరం యొక్క ఈ బతుకమ్మ మన పోచంపల్లి చేనేత కార్మికులకు ఇది అంకితం ఇస్తున్నాము. ఇది అక్కడ నుంచి వాళ్ళందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాము. స్వామివారికి ఇక్కడ మన టీఏజీసీ తరఫు నుంచి వడిబియ్యము, ముక్కు పోగులు, బంగారు వస్తువులు అన్నీ స్వామివారికి సమర్పిస్తున్నాము. ఇదే రోజు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. మరియు ఇండియాలో ఉన్న వాళ్ళకి, ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు. నా పేరు శిరీష ఏడే. ఈరోజు మనం టీఏజీసీ తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ షికాగో వారు నిర్వహిస్తున్నటువంటి దసరా మరియు బతుకమ్మ వేడుకలకు ఇచ్చేసిన వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో మేము దసరా బతుకమ్మ పండుగని చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ సాంప్రదాయం ఇలాగే కొనసాగాలని, టీఏజీసీ వారి ఆధ్వర్యంలో ఇలాగే అన్ని ముందు ముందు పండుగలు జరగాలని కోరుకుంటూ, ఈ అమ్మవారి ఆ చల్లని చూపు ఎప్పుడూ అందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి. నా పేరు మమతా లంకాల, 2017 సెక్రటరీ తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ షికాగో. ముందుగా అందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ఇక్కడ అరోరా టెంపుల్లో వందలాది మహిళలు సంతోషంగా, ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఒకటి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, 50 నుంచి 60 మంది వాలంటీర్స్, 2 నెలల శ్రమ ఫలితమే మీరు ఇప్పుడు చూస్తున్న సంబరాలు. ఇంకొకటి, మేము ఈసారి బతుకమ్మ సెలబ్రేషన్స్లో హార్వీ అండ్ ఇర్మా, అందరికి తెలిసే ఉంటుంది, ఈ 2 హరికేన్స్ తోటి చాలా ప్రాబ్లం అయింది 2 స్టేట్స్లో. సో వాళ్ళకు సపోర్ట్గా ఫండ్ రేజింగ్ చేయాలన్న సదుద్దేశంతో బీఓడీస్, తెలుగు అసోసియేషన్ బీఓడీస్ కలిపి అందరము ట్రెడిషనల్ స్నాక్స్ సొంతంగా తయారు చేసి ఇక్కడ ఫండ్ రేజింగ్ ఈవెంట్లో మేము సేల్ చేసి వచ్చిన 100% ఆఫ్ ద ప్రొసీడింగ్స్ హరికేన్ ఫండ్ రేజింగ్కి పంపడానికి మేము నిర్ణయించుకున్నాము. అదొక గుడ్ కాజ్ కొరకు ఈసారి చేస్తున్నాము యాజ్ పార్ట్ ఆఫ్ ద సెలబ్రేషన్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు పద్మ మాదిరెడ్డి. మేము బతుకమ్మ చల్లదనం వల్ల ప్రతి ఏటా బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా చేసుకుంటున్నాము. మేము ఇది 5th ఇయరు మన తెలంగాణ ప్రజల చేనేత వస్త్రాల వారికి మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాము. ఈసారి 125 చీరలకు పైగా పోచంపల్లి నుండి ఆర్డర్ చేసుకొని ఫెడెక్స్ పుణ్యాన మాకు సమయానికి చీరలు రావడం వలన మేము అందరము చాలా హ్యాపీగా వస్త్రాలను ధరించి ఈ పండగ ఘనంగా జరుపుకుంటున్నాము. హ్యాట్స్ ఆఫ్ టు చేనేత నేసిన ప్రజలకు, కార్మికులకు. నేను మన తెలంగాణ నుంచి మన చికాగోకి రావడం జరిగింది. ఎందుకో తెలుసా? మన ఆడబిడ్డలు, తెలంగాణ ఆడబిడ్డలు మస్తు మస్తుగా పొట్టు పొట్టుగా బతుకమ్మ ఎలా ఆడుతున్నారంటే, వాళ్ళని ఆడించడానికి నన్ను కూడా ఇక్కడ పిలవడం జరిగింది. ఏం చక్క ముద్దుగా ముచ్చటగా బతుకమ్మ సాంగ్ తోటి ఎంజాయ్ చేస్తున్నాము చాలా పొట్టు పొట్టుగా. బతుకమ్మ బతుకమ్మ తంగళ్ళు దొరికిన తల్లి.